అమ్మో మైనంపల్లి హనుమంత్ అంటే ఏందో అనుకున్నాం మాటను నెగ్గించుకుంటూ పోర్రి కొడుకు టికెట్ కోసం బీఆర్ఎస్ వెళ్ళి బయట వచ్చి కాంగ్రెస్ లై శై ఆఖరిదాకా కొట్లాడి మొత్తానికి కొడుకు కూడా టికెట్ ఇప్పించుకుండు నడమిట్ల వాళ్ళు వీళ్ళు అన్నారుగా వాళ్ళ ఇంట్లో ఇద్దరికి టికెట్ ఇస్తారా పార్టీలో వాళ్ళే ఉండరాని వాళ్ళు వీళ్ళు మస్తుగా మాట్లాడినరు కానీ హనుమంత అన్న అవేవి పట్టించుకోలేదు ఎవరేమనుకున్నా సరే కొడుకుకు టికెట్ ఇప్పించుకునే లక్ష్యంగా ఢిల్లీ లెవెల్లో పైరవల్లి చేసిండు రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ ఠాక్రే రేవంత్ రెడ్డి అసంటి పెద్ద పెద్దలను పట్టుకుని మొత్తానికి కొడుకు రోహిత్ కు టికెట్ ఇచ్చేటట్లు చేసిండు ఇక హనుమంత్ అన్నకు ఆయన కొడుకుకు టికెట్లు ఇచ్చేసరికి కొందరు గులుగుతున్నారు ఒకటే ఇంట్లో ఇద్దరికి ఎట్లా టికెట్ ఇస్తారు అది కూడా నిన్నగాకమన్న వచ్చిన ఆయనకు ఇట్లా బంగారు పెట్టి టికెట్లు ఇవ్వాల్సిన ఏముంది అని క్వశ్చనింగ్ చేస్తుండ్రు జానారెడ్డి ఇద్దరు కొడుకులకు టికెట్ ఇవ్వమంటేనేమో ఇద్దరికిస్తామని బీరాలు తీసిండ్రు ఇప్పుడు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేసిందని ఆయనకు రెండు టికెట్లు అని కోపమైతుండ్రు నాగం జనార్దన్ రెడ్డి అసొంటి సీనియర్ లీడర్ కు ఒక్క టికెట్ ఉండదు నిన్నగాక మొన్న హన్మంత్ అన్నకేమో రెండేసి టికెట్లు ఇస్తారు ఇది ఎక్కడ అన్నాలమని గుస్ అవుతుండ్రు ఇక ఇది కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో బీసీ లీడర్లైన మధుష్ కి పొన్నం ప్రభాకర్ బలరాం నాయక్ సురేష్ షెట్కర్ అసంట సీనియర్లకు ఛాన్స్ రాలేదు తెలంగాణ కోసం వాళ్ళు చేసిన త్యాగం ఏందో కాంగ్రెస్ హకాంట్రవర్సీ ఉందని ఫస్ట్ లిస్ట్ లో పేరు రాకుండా చేసిండ్రని బీసీ లీడర్లు గుస్సా అవుతుండ్రు సరే ఏదేమైనా మొత్తానికి మైనపల్లి హన్మంత్ అన్న గ్రేట్ ఏం చేసిండో ఎట్లా చేసిండో పైసలు ఇచ్చిండో పతారనే చూపెట్టిండో గానీ ఏది కావాలని బీఆర్ఎస్ లకి టకొచ్చిండో కాంగ్రెస్ లో అది సాధ్యమని నిరూపించి కొడుకుకు సీటు సంపాదించుకోండు పైసలుంటే ఉంటది చూడూరి కథ